విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ అయిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశాడు తను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఎంఎస్ ధోని తప్ప ఏ ఒక్కరూ తనకు మెసేజ్ చేయలేదని అందరి దగ్గర నంబర్స్ ఉన్నాయని చెప్పాడు అయితే దానికి కౌంటర్ గా బీసీసీ అధికారి ఒకరు కొన్ని కామెంట్స్ చేశారు విరాట్ కోహ్లీ చెప్పినవన్నీ అబద్దాలని మేమందరం అతనికి సపోర్ట్ ఇచ్చామని చెప్పాడు అయితే ప్రస్తుతం సునీల్ గవాస్కర్ కూడా విరాట్ కోహ్లీ పైన తీవ్రమైన కామెంట్స్ చేశాడు విరాట్ ఎవరి మద్దతు కోరుతున్నాడో చెప్పలేదు అతడు ప్రత్యేకించి ఎవరి పేరుని చెబితే వారిని వెళ్లి అడగచ్చు బ్రో నీ దగ్గర నా నంబర్ ఉంది మరి నేను టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు నాకెందుకు మెసేజ్ చేయలేదు అని మరి కోహ్లీ ఆవేదన ఎవరి గురించి తనతో ఆడిన వారి గురించా లేక మాజీ ఆటగాళ్ల గురించా నువ్వు టెస్ట్ కెప్టెన్సీ వదిలేశావు ఇంకా నీకు మద్దతు దేనికి నీ కెప్టెన్సీ ముగిసింది ఇప్పుడు నువ్వు జట్టులో పదకొండు మందిలో ఒకటివి ఆ పాత్రకు సరైన న్యాయం చెయ్యి నువ్వు నీ ఆట గురించి జట్టు సభ్యుల గురించి ఆలోచించాలి ఒక్కసారి నువ్వు కెప్టెన్సీ వదిలేశాక నువ్వు నీ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలి ఇలాంటి వాటిపైన కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై లో నా టెస్ట్ కెప్టెన్సీని వదిలేశాను అప్పుడు నాకు ఎవరూ ప్రత్యేకించి సందేశాలు పంపలేదు ఆ రోజు రాత్రి నా టీమ్ తో కలిసి పార్టీ చేసుకున్నాము ఒకరినొకరు హక్ చేసుకున్నాము అంతే మరుసటి రోజు నుంచి అంతా మామూలే ఇంతకు మించి ఏం ఆశిస్తాం అని సన్ని అన్నాడు మరి సునీల్ గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ పైన మేబీ ప్రైమ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి